మాదాపూర్ గ్రామంలో ఇద్దరు స్నేహితులు నివసించేవారు. ఆదిత్య ఇంకా అమిత్ చిన్నప్పటి నుంచి వారు పెద్దయ్యే వరకు వాళ్ళు కలిసే ఉండేవారు. ఆదిత్య అమిత్లలో అమిత్ చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని ఆదిత్య చాలా బద్ధకస్తుడు. అమిత్ పొలంలో పనిచేసేవాడు, కాని ఆదిత్య స్నేహితులతో ఆడుకునేవాడు, లేదంటే నది ఒడ్డున కూర్చుని నిద్రపోయేవాడు. సాయంత్రం అయ్యేసరికి నిద్రలేచేవాడు. అరే, ఈ పాటికి వాళ్ళు వస్తూ ఉంటారు, నేను త్వర త్వరగా లేచి ఒళ్ళంతా మట్టిని పూసుకుంటాను, చూడగానే నేను చాలా కష్టపడ్డానని తెలియాలి. ఆ విధంగా తను ప్రతిరోజు తన ఒంటి మీద మట్టిని పూసుకుని పొలంలోకి వెళ్ళేవాడు. వెళ్ళి చూసేసరికి అమిత్ తన వంతు పనిని కూడా పూర్తి చేసేవాడు. అమిత్, నువ్వు నాకు చాలా మంచి స్నేహితుడివి, నా పనిని కూడా పూర్తి చేసేసావు. నేను గనక నీ పనిని చేయలేదు అంటే ఆ పని అలాగే ఉండిపోయేది కదా. యజమాని నిన్ను పట్టుకునేవాడు, నీ పని పోయి ఉండేది. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. నా స్నేహితుడు వట్టి పిచ్చివాడు, ఇటువంటి పిచ్చి స్నేహితుడు నాకే దొరికాడు, ఎందుకంటే నేను అదృష్టవంతుని కాబట్టి. భలే భలే భలే, మీరిద్దరూ చాలా చక్కగా పనిచేశారు. ఇది మా బాధ్యత గారు. నీ ఒంటి మీద చాలా మట్టి అంటుకొని ఉంది, నువ్వు చాలా కష్టపడినట్లు అనిపిస్తుంది. అటువంటిదేమీ లేదయ్య గారు. చూసావు కదా అమిత్, నీ స్నేహితుడు చాలా చక్కగా మాట్లాడతాడు. ఇవాళ నీ పని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇదిగో ఇవి నీ కూలి డబ్బులు, తీసుకో. చూడమిత్, నువ్వు కూడా నాలాగా తెలివిగా ఉండాలి. పని చేయకుండా రోజు కూలి ఎలా తీసుకోవాలో నువ్వు నా దగ్గర నేర్చుకో. నువ్వు నా మంచి స్నేహితుడు కాబట్టి నీకు చెబుతున్నాను. చూడు, అతి తెలివి చూపించడం మంచిది కాదు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. నీలా తెలివైన వాడినై నేనేం చేయాలి, నేను ఇలాగే బాగున్నాను. అమిత్ ఇంకా ఆదిత్యలకి ఇద్దరికి కూడా ప్రేయసులు ఉంటారు. అమిత్ ప్రియురాలు మల్లిక, ఆదిత్య ప్రియురాలు శివ్లీ. అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత అమిత్ వెళ్లి మల్లిక దగ్గర కూర్చునేవాడు. ఏంటమిత్, అసలు నీకు ఏమైందని? నీ స్నేహితుడు ఎప్పుడూ నేను పిచ్చివాణ్ణి చేస్తూ ఉంటాడు, నీకు నిజంగా పిచ్చి పట్టిందా ఏంటి? తన గురించి యజమానికి ఎందుకు చెప్పడం లేదు, చెప్పొచ్చు కదా. నేను నా బాల్యాన్ని ఎలా గడిపాననేది నీకు తెలియదు. ఆదిత్య తల్లిదండ్రులు లేకపోతే నేను ఆకలితో చనిపోయేవాణ్ణి. తన అమ్మా నాన్నల వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అందుకే ఆదిత్యతో నేను స్నేహం చేస్తున్నాను, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాను. కానీ అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, తనని బద్దకిష్టులాగా తయారు చేస్తున్నావు. తప్పకుండా అర్థం చేసుకుంటాడు, ఏదో ఒక రోజు ఆదిత్య స్వయంగా అర్థం చేసుకుంటాడు, అదే నా నమ్మకం. ఇక్కడ ఆదిత్య శివ్లీతో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు అమిత్ గురించి. చూడు శివ్లీ, ఆ అమిత్ ఉన్నాడే, అనవసరంగా కష్టపడుతూ ఉంటాడు. నాలాగా తెలివిగా ఉండమని చాలాసార్లు చెప్పాను, కానీ వినిపించుకోవడం లేదు. అతన్ని మాటలు పట్టించుకోనప్పుడు నువ్వెందుకు మళ్లీ మళ్లీ చెప్తున్నావు? తను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, నాకు చాలా కోపం వస్తుంది. అయితే మరి నువ్వు కూడా నీ స్నేహితుడి విషయంలో అలాగే చేయొచ్చు కదా. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మా నాన్నలు తన్ని నా సొంత సోదరులాగా పెంచారు, అందుకనే నేనేం చేయలేకపోతున్నాను. అమిత్ మంచితనం, ఆదిత్యకి పిచ్చితనంలాగా అనిపిస్తుంది, కానీ అమిత్ నిజాయితీగానే బ్రతుకుతూ ఉంటారు. ఒకరోజు అమిత్ ఇంకా ఆదిత్యలకు తాము ప్రేమించిన అమ్మాయిలతోనే వివాహం జరుగుతుంది. ఆదిత్యకి ముందుగానే పెద్ద ఇల్లు, అన్ని వసతులు ఉంటాయి. కాని అమిత్ తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటాడు. తమ చిన్న ఇంట్లో అమిత్ ఇంకా మల్లిక సంతోషంగా నివసిస్తారు. ఒకరోజు అమిత్ ఇంకా ఆదిత్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే అమిత్ దృష్టి ఒక సాధుబాబా మీద పడుతుంది. అతన్ని చూడగానే వాళ్ళిద్దరికీ అతను ఒక సన్యాసిని అర్థమవుతుంది. అతను ధ్యానంలో ఉంటాడు. అప్పుడు అమిత్కి ఒక పాము కనిపిస్తుంది. ఆదిత్య, ఆదిత్య, అలా చూడు పాము. అవును, అస్సలు వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. పామును పట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎలాగలా ఆ సన్యాసిని మనం కాపాడాలి. అమిత్ తన నడుము కట్టుకున్న తుమ్మానం తీసి పాముని పట్టుకుంటాడు. తను ఆ పాముని టవల్తో మూసేసి పట్టుకుని ఇలా అంటాడు, నేను వెళ్ళి ఈ పాముని అడవిలో వదిలేసి వస్తాను, సరే నేను నీకోసం ఇక్కడే ఎదురు చూస్తాను. అప్పుడు అమిత్ పాముని అలాగే పట్టుకుని దూరంగా అడవిలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఇక్కడ సన్యాసి కళ్ళు తెరుస్తాడు.
అతని ఎదురుగా ఆదిత్య నిలబడి ఉంటాడు. ఏం జరిగింది నాయనా? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆమిత్ ఇక్కడ లేడు కదా, నేను సన్యాసికి చెప్తాను, పాముని నేనే పట్టుకున్నానని. సాధు బాబా, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పాము మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది, నేనే ఆ పామును పట్టుకున్నాను. నా స్నేహితుడికి ఇచ్చి దాన్ని అడవిలో వదిలేయమని చెప్పాను. ఈ అబ్బాయి పూర్తిగా అబద్ధం చెప్తున్నాడు. ఇతని మొహం చూసి మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. నిజానికి పాముని ఇతని స్నేహితుడు పట్టుకున్నాడు, కానీ ఇతను ఇతని మనసులో ఉన్న నిజాన్ని చెప్పడం లేదు. బహుశా ఇతనికి బుద్ధి చెప్పడమే మంచిదేమో. నిజంగా నువ్వు చాలా ధైర్యవంతుడివి బాబా. ప్రమాదం తప్పింది బాబా, మీరిద్దరూ కలిసి నన్ను ప్రమాదం నుండి బయటపడేశారు. అందుకే మీ ఇద్దరికి నేను ఒక్కో వరం ఇస్తున్నాను. మొదటి వరం ఏంటంటే, మీ ఇద్దరిలో ఒకరికి నేను ఒక చెట్టునివ్వాలనుకుంటున్నాను. ఆ చెట్టుకు మీరు మట్టిని నీటిని సమర్పించి ఎంతో ప్రేమగా పెంచాలి. చెట్టు మీ కష్టానికి ఫలితం ఇస్తుంది. ఇక రెండో వరం ఏంటి బాబా? రెండో వరం ఏంటంటే, డబ్బులతో నిండి ఉన్న ఇల్లు. ఆ ఇంట్లో కేవలం డబ్బు బంగారం మాత్రమే ఉంటుంది. చెప్పండి, ఎవరికి ఏ వరం కావాలి? డబ్బులతో నిండి ఉన్న ఇల్లా, లేదా డబ్బుల్నిచ్చే చెట్టా? చెప్పు బాబు, నీకేం కావాలి? నాకైతే డబ్బులతో నిండిన ఇల్లే కావాలి. నాకు డబ్బులిచ్చే చెట్టే కావాలి బాబా. నేను తను చూసుకుంటాను. నా స్నేహితుడు ఎప్పటికీ అలాగే ఉంటాడు పిచ్చోడు, అందుకే చెట్టు కావాలని అడిగాడు. చూడండి బాబా, నాకు డబ్బులతో నిండి ఉన్న ఇల్లే కావాలి. తదాస్తు. ఆ సన్యాసి చెప్పిన దాని ప్రకారం ఆదిత్య ఇంకా అమిత్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. అమిత్ ఇంటికి వెళ్లి చూసేసరికి తన ఇంటికి ఎదురుగా ఒక అందమైన మొక్క పెరుగుతూ ఉంటుంది. అమిత్ మల్లికాతో ఇలా అంటాడు, ఇలా చూసావా మల్లిక, ఈ మొక్క ఎంత అందంగా ఉందో. మనిద్దరం కలిసి ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్క మనకి బోల్డంత డబ్బిస్తుంది. డబ్బులిచ్చే చెట్టా? సాధు బాబా అయితే అదే చెప్పాడు. మనం దీన్ని ఎంతో చక్కగా చూసుకోవాలి కదా. ఇక అక్కడ ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఆదిత్య ఇంకా అతని భార్య ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లంతా వెండి బంగారం డబ్బుతో నిండిపోయి ఉంటుంది. నా స్నేహితుడు ఎంతో పిచ్చివాడు కదా, తను డబ్బులిచ్చే చెట్టునే అడిగాడు. దానికి మట్టి వేయాలి, నీళ్లు పోయాలి, ఎన్నో ఏళ్ళకది పెరిగి పెద్దదవుతుంది, ఆ తర్వాత డబ్బులిస్తుంది. కానీ నేను తిన్నగా ఇల్లు అడిగాను. నిజంగా మీ స్నేహితుడు వట్టి పిచ్చివాడు. సరే, ఇవాళ మనం ఒక పెద్ద హోటల్లో భోజనం చేద్దాం, ఆ తర్వాత మనం బోల్డ్ అంతా షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత మనం ఒక బండి కూడా కొనుక్కుందాం, చాలా ఖరీదైనది. సరే పద, ఇవాళే బండి కొందాం. మనం కొత్తగా ఎంత పెద్ద బండి కొనాలి అంటే ఆ బండిని చూసి అమిత్ ఇంకా అతని భార్య కుళ్ళుకుని చావాలి. ఆదిత్య తన ఐశ్వర్యాన్నంతా చూపించడం మొదలు పెడతాడు. కొత్త కారు కొంటాడు, బట్టలు కొంటాడు, పెద్ద పెద్ద హోటల్స్ లో భోజనం చేయడం మొదలు పెడతాడు. షికార్కు వెళ్లి రావడానికి పట్నం వెళ్తాడు. అతను తన జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తాడు. ఇక ఇక్కడ అమిత్ మొక్కను పెద్ద చేయడం కోసం ఎంతగానో కష్టపడతాడు. తర్వాత ఒకరోజు చూస్తే ఆ చెట్టు నిండా డబ్బులు ఉంటాయి. మల్లిక, మల్లిక ఇలా చూడు, దీనికి ఎన్ని డబ్బులు వచ్చాయో. మనం మనకు కావలసిన డబ్బులు ఖర్చు పెట్టి మిగతా డబ్బుల్ని పేదవాళ్ళకి పంచవచ్చు. దాంతో పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళను కూడా తినమని చెప్దాం, బట్టలు కూడా కొనియొచ్చు. మీరు చెప్పేది చాలా బాగుందండి. అమిత్ ఇంకా మల్లిక వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బుల్ని పేదలకి పంచిపెడుతూ ఉంటారు. ఆ డబ్బులతో వాళ్ళు సంతోషంగా బ్రతుకుతారు. పేదవాళ్ళందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు. ఇక ప్రతిరోజులాగా ఆదిత్య తన భార్య పట్టణానికి వెళ్తారు. పెద్ద పెద్ద హోటల్స్లో భోజనం చేయడానికి, షికారు చేయడానికి కూడా ఉన్నట్టుండి ఒక దొంగల గుంపు ఆదిత్య ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఇంటిని కూల్చేసి మొత్తం అన్ని వస్తువుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఆదిత్య ఇంకా శివ్లి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బంగారం డబ్బు అంతా దొంగిలించబడి ఉంటుంది. ఇదేంటి, మన ఇల్లేమైపోయింది, మన ఇల్లేమైంది, అసలు మనల్ని ఇలా నాశనం చేసింది ఎవరు, తెలియడం లేదే. వాళ్ళ ఏడుపు విని అమిత్ ఇంకా మల్లిక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మాటల్ని వింటారు. ఆ తర్వాత అమిత్ తనని ఓదారుస్తూ ఇలా అంటాడు, చూడు ఆదిత్య, నేను ఒక విషయం చెప్తాను. ఈ వస్తువులన్నీ మనకి ఎందుకు పనికిరావు? ఈ డబ్బు ఇవాళ కాకపోతే రేపు ఖాళీ అయిపోతుంది. నువ్వు ఎలాగైతే డబ్బును ఖర్చు చేసావో దాన్ని బట్టి డబ్బు ఎక్కువ రోజులు ఉండేవి కావు. నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వేమైనా ఆలోచించవా?
నా దగ్గర ఇప్పుడేమీ మిగలేదు, ఏమీ మిగలేదు. ఒక పంచేయ్, నువ్వు నీ బండి నమ్మేయ్, నేను కూడా నీకు కొంత డబ్బునిస్తాను. బండి అమ్మిన తర్వాత నీకు వచ్చిన డబ్బులతో వాటితో నువ్వు ఇల్లు సరిచేసుకో. నేనిచ్చిన డబ్బులతో వాటితో నువ్వు కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టు. కష్టపడి సంపాదిస్తేనే మనం సుఖంగా ఉండగలం. గుర్తుపెట్టుకో, కష్టపడితే అన్నీ దక్కుతాయి. అమిత్ అన్నయ్య, మీరు నిజంగా చాలా తెలివైన వారు. అమిత్ అన్నయ్య ఎలా చెప్తారో మనం అలాగే చేద్దాం, అప్పుడే సంతోషంగా ఉండగలం. నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇకపై నువ్వు ఎలా చెప్తావో నేను అలాగే నడుచుకుంటాను మిత్రమా. ఆ రోజు నుండి ఆదిత్య అమిత్ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటాడు. బండి నమ్మేసి తన ఇంటికి మరమ్మతులు చేయిస్తాడు. అమిత్ తనకిచ్చిన డబ్బులతో ఒక కిరాణా దుకాణం పెడతాడు. సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.